ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంకి వస్తే ప్రజలు భయపడే పరిస్థితులు అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక సేఫ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనేమో గతంలో ఎప్పుడు కర్ఫ్యూ అయితే తెలియదు, ఎప్పుడు బతకరాలు అయితే తెలియదు, ఎప్పుడు ఏమైతే తెలియదు, ఆ పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే సేఫెస్ట్ ప్లేస్ అంటే కేవలం హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి ఒక పేరు ఉండేది, బ్రాండ్. మహిళ అర్ధరాత్రి గాంధీ మహాత్మ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా పోయినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అనేది. మరి ఒంటరిగా పోయి జాబ్ చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉండేవి. ఒక్క మహిళ, ఒక మహిళ మీద చిన్న చిన్న అఘాయిత్యాలు జరిగితే దేశంలోనే హైదరాబాద్ తెలంగాణలో ఎట్లా జరుగుతుందో ఆ రకంగా చేయాలి, ఆ రకంగా శిక్ష ఉండాలి. మహిళల జోలికి పోవాలంటే ఎవరైనా ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రకంగా పరిపాలించాలనేటట్లు అనేక సంఘటనలు, శంషాబాద్ సంఘటనలు కావచ్చు, అనేక రకాల సంఘటనలు హైదరాబాద్లో జరిగినటువంటి, తెలంగాణ జరిగినటువంటివి చూసి మనం మాదిరిగా చేయాలనేటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణ మాదిరిగా చేయాలి ఇట్లా అని చెప్పేది. కానీ ఇప్పుడు ఎక్కడిది? 6 నెలల్లో బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఫోన్లలో విజువల్ చూస్తే వణికిపోతున్నారు, వెంటాడి వెంటాడి నరకడం, భయం లేకుండా పట్టపగలు. అసలు నిన్న జరిగినటువంటి సంఘటన మహిళ శారదగర్ చూస్తే మా జిల్లాలో అతి దారుణం. ఈ 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు వినలే, ఈ 10 సంవత్సరాల్లో ఇలాంటివి ఎక్కడ కూడా వినలే. అంటే జనరల్గా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వం ఏం ఎట్లా విధానం ఉంటే డిపార్ట్మెంట్లు కూడా అట్లా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా కింద వ్యవస్థ అనేది పనిచేస్తుంది, ప్రభుత్వ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. నేను అనుకుంటా ఉన్నా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీ అందరినీ భయపెట్టేయడము, రైతులు పోయి భూమి, నిన్న వెంకటరెడ్డి అనే ఒక రైతు పోయి దౌర్జన్యం జరుగుతుందని మొరబెట్టుకుంటే వినకపోతే పురుగుల మంది దానికి పోయిన ఆయన. ఒక మహిళ దొంగతనం చేస్తే ఒక మహిళను పోలీసులు మొగోళ్ళు కొట్టి బట్టలు తీసి చెడ్డేసి కొట్టి మళ్ళీ ఇంటికాడ పంపించడం అంటే మగవాళ్ళని చెంపదెబ్బ కొట్టాలంటే కూడా భయపడేది. నిజంగా ఈయన నేరస్తుడో కాదో ఉట్టి అనుమానం మీద కొట్టొద్దు అని భయపడిన సందర్భాలు ఉండేటివి. ఇవాళ ఏది నిర్ధారణ కాకముందు ఒప్పుకోవాలని చెప్పి ఒక మహిళలను, ఒక మహిళను దళిత మహిళను, ఇవాళ దళిత మహిళను బట్టలు ఊడదీసి కొట్టి ఇంటికి పంపించారు కొడుకు ముందరంటే దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి, వ్యవస్థ? ఎవరు చెప్పుకోవాలి? పోలీసు చెప్పుకుని న్యాయం జరుగుతుంది, పోలీసు చెప్పుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారే దీనికి, హోమ్ మినిస్టర్ గారు కూడా. మరి లాండ్ ఆర్డర్ పైన ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలని తెలంగాణకు రావాలంటే ఎవరైనా శాంతి భద్రతలు చూస్తారు, క్రైమ్ రేట్ చూస్తారు ఎంత ఉంది అనేది, మహిళల పట్ల ఎట్లుందని చూస్తారు, దొంగతనాలు చూస్తారు, దోపిడీలు చూస్తారు, దౌర్జన్యాలు చూస్తారు, క్రైమ్ రేట్ ప్రకారం పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇలా ఎన్ని కేసులు, దాదాపు 213,000 కేసులు నమోదైనాయట. అంటే దాదాపు 89% క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దొంగతనం కేసును ఒప్పుకోవాలని 3rd degree పెట్టి కొడతారు, దౌర్జన్యంగా ఈ కేసును ఒప్పుకోవాలని బెదిరిస్తారు. ఎటు చూసినా గాంజా, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల దౌర్జన్యాలు, ఆర్టీసీ బస్సులో రేపు, చిన్నపిల్లల పట్ల
హత్యలు, కిడ్నాప్లు, ప్రేమకు ఒప్పుకోలేని మహిళను హత్య చేయడం, తండ్రిని హత్య చేయడం, వధువరుడు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ మీద దాడి చేయడం, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, గాంజాలు, చివరకు బిచ్చగాడిని కూడా హత్య చేయడం జరిగింది. అంటే బిచ్చగాళ్ళు కూడా బయట తిరగాలంటే రాత్రిపూట భయపడి బతికే పరిస్థితి వచ్చింది. రోజు మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా మరి ల్యాండ్ ఆర్డర్ పైన సమీక్ష చేయాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలి. తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి, కానీ తప్పు చేయకున్నా తప్పు చేసిండొచ్చో ఏమో అని చెప్పి శిక్షించడం చట్టంలో ఎక్కడుంది? గతంలో ఎవరీ మంత్ ఎవరీ 2 మంత్స్కి ఒకసారి ల్యాండ్ ఆర్డర్ పైన సమీక్షలు జరిగేటివి. చిన్న పేపర్లో సోషల్ మీడియాలో ఒక వార్త వస్తే వాటి మీద ఆర్ తీసేది. చిన్న సోషల్ మీడియా చిన్న ఒక టీవీ ఛానల్ వచ్చిందంటే దాన్ని ఆధారంగా తీసుకొని దర్యాప్తులు జరిపేటివి. మహిళలను ఏమని అనాలంటే భయపడేది. దళితులు, అట్టడుగు వర్గాల వాళ్ళు, గిరిజనులు, వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వాళ్ళకు, ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంత దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం వచ్చింది, కానీ ఈ ప్రభుత్వంలో కచ్చి సాధింపులు అనేవి ఉండొద్దు, అమాయకుల పైన దౌర్జన్యాలను ఉండొద్దు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. కొన్ని దేశాల్లో ఎవరు పెట్టుబడి పెట్టడానికి కూడా, ఎందుకంటే చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, చాలా క్రైమ్ ఎక్కువ ఉంది, అక్కడ పోవద్దు, పెట్టుబడులు పెట్టొద్దు, భయపడతారు. ఇలా హైదరాబాద్ అంటే కళ్ళు మూసుకొని వచ్చే పరిస్థితి ఉండే. అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, కానీ అవి వదిలిపెట్టి సోషల్ మీడియాలో ఏమొచ్చింది లేకపోతే అక్కడ ఏం జరిగింది మనకి ఎవరు వ్యతిరేకమా, అట్లా కాదు. అది పద్ధతి కాదు, అది రాష్ట్రానికి మంచిది కాదు. అది అధికారం ఎవరి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. ఈరోజు పోలీస్ వాళ్ళు చేసినా వేరే ఎవరు చేసినా అది వాళ్ళ తప్పు కాదు. ప్రభుత్వం విధానాన్ని బట్టి నడుస్తారు, ప్రభుత్వం ఏం చేయమంటే చేస్తుంటారు. మరి ప్రభుత్వం ఒకవేళ వ్యతిరేకంగా చేస్తే ఒక్కరి మీద చర్యలు ఉంటే ఇంకోటి చేయరు. పునరావృతం కాదు అది. సమీక్షలు నిర్వహించి ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మహిళల పట్ల ఇలా ఉండాలి, దళితుల పట్ల ఇటు ఉండాలి, అట్టడు వర్గాల పట్ల ఇటు ఉండాలి, పేదవాళ్ళ పట్ల ఇటు ఉండాలి, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మన యాక్షన్ ఇటు ఉండాలని మీరు తెలియజేస్తే దాని ప్రకారం ఆ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఇలా ఒక సీఐని సస్పెండ్ చేసినంత మాత్రాన, ఒక సీఐని డిస్మిస్ చేసినంత మాత్రాన వ్యవస్థ బాగుపడతారని కాదు. ప్రభుత్వ పాలసీ బయట పెట్టాలి, ల్యాండ్ ఆర్డర్ పైన సమీక్షించాలి, సమయం లేకపోతే ఇంకెవరికైనా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ దగ్గర రివ్యూ చేయించాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి, విచ్చలవిడిగా దోపిడీదారులు వస్తారు, అరాచకాలు వస్తాయి, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, అన్కంట్రోల్ అయిపోతుంది. అది మనం మేమెంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణకు నష్టం జరుగుతుందంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. మీరు మంచిగా పరిపాలించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, కానీ చెప్పింది ఒకటి, ఎలక్షన్ల తర్వాత చేసేది ఒకటి. మీరు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఎలక్షన్ల ముందు మీరు ఏం మాట్లాడినారు, ఏది నమ్ముకొని ప్రజలు మీకు ఓట్లు వేసినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల జాతులు
రైతులు ఇవాళ ఏమనుకుంటున్నారో మీ గురించి ఒకసారి మీరు సమీక్షించుకోండి. మీ విధానం ఎట్లా ఉందో, ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు, ఇంత అరాచకమైనటువంటి పరిస్థితులు, ఓ మహిళను చీర విప్పి ఒక నిక్కరేసి కొట్టడం అంటే ఎక్కడైనా విన్నావా? ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? చెప్పుకోవడానికే సిగ్గనిపిస్తూ ఉంది. మా రాష్ట్రంలో ఇట్లా జరిగింది ఒక మహిళ పైన అంటే బాధ అవుతూ ఉంటుంది. ఉచిత బస్సు మహిళకిచ్చి తిరగండి అమ్మ అన్నంత మాత్రాన మహిళలు సంతోషపడతారు అనుకోకండి. ఏ మహిళ అయినా సంతోషపడతలేదు. మహిళకు కావాల్సింది ఒక రక్షణ, మహిళలకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం. నడుచుకుంటూ పోతారు, వస్తారు, మిరపపడైనా తింటారు, చట్నీ అయినా తింటారు, కానీ గౌరవం లేకుండా భయప్రాంతులతో మహిళలు ఉండలేరు. ఆత్మగౌరవం పట్టుకొని మహిళ బతకలేదు తెలంగాణలో. పడి సస్తుంది కానీ మాట పడనటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. అలాంటి మహిళలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే ఒకటా రెండా, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, చివరకు పోలీసులే డిపార్ట్మెంటే ఆ పని చేస్తే ఎవరు చెప్పుకోవాలి? తండ్రే బిడ్డను దౌర్జన్యం చేస్తే, తండ్రే కొడుకు మీద దౌర్జన్యం చేస్తే బిడ్డ ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళని కాపాడాల్సింది తల్లి తండ్రి, పోలీసే తల్లిదండ్రి కాపాడాల, ప్రభుత్వమే తల్లిదండ్రి కాపాడాలి. కానీ మీ ప్రభుత్వమే ఈ పాలసీ పెట్టి పోటీల మీద పడి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. చాలామంది డిపార్ట్మెంట్లో ఇదే పని మీద ఉన్నారు. వాని విలిపియాలి, వీని విలిపియాలి, వాని బెదిరియాలి, వీని బెదిరియాలి, వాని కంట్రోల్ చేయాలి. ఇది ఏం ఇంతవరకు మనస్ఫూర్తిగా రావాలి. ప్రభుత్వాన్ని గౌరవించేది, మిమ్మల్ని గౌరవించేది, నాయకులను ప్రజాప్రతినిధులను గౌరవించేది మనస్ఫూర్తిగా రావాలి. ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిండు మనసుతో దీవించాలి తప్ప భయం భయంతో ఉన్నంత మాత్రమే కాదు. అది ఇది తెలంగాణ ఏదో ఉంటుంది, నివురు కప్పిన నిప్పులా ఉంటుంది తప్ప ఇదేదో చాతగాంధనం అనుకోకండి. ఓ అగ్నిపర్వతంలా పుట్టుకొస్తుంది, అగ్నిపర్వతాలు ఎగిసిపడుతుంది. సహనము, ఓపిక అనేది నశించిన తర్వాత అది వేరే ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా ప్రభుత్వం తక్షణమే లాండ్ ఆర్డర్ మీటింగ్ పెట్టి ప్రభుత్వ విధానాలను, దశ దిశ నిర్దేశాలను యంత్రాంగానికి ఇచ్చి మహిళల పట్ల ఒక భరోసా ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా మాదే బాధ్యత అని చెప్పి, ప్లస్ అణచివేతలు, అక్రమాలు, దౌర్జన్యాలను పనిచేసి పాలనా యంత్రాంగం పట్ల, పరిపాలన పట్ల దృష్టి పెట్టి సంవత్సరం దగ్గర అయిపోయింది. అయిపోయాయి, మళ్ళీ 3 సంవత్సరాలే, తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ది. మీరు చేయాల్సింది 3 సంవత్సరాలే, 1 ఇయర్ అయిపోయింది. ఈ 8-9 నెలల్లో ఏం చేసినామో చూసుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చిందో చూసుకోండి. మీరంటే సరిపోదు, ప్రజలనాల ఇచ్చిన మాట తప్పకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలు ముందర పెట్టుకోండి. డిసెంబర్లోనే అమలు చేస్తామనేటివన్నీ, జనవరిలో అమలు చేస్తామనేటివన్నీ, 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పిన వాగ్దానాలు ఎన్ని, 6 నెలల్లో వాగ్దానం చేస్తామనేటువంటివన్నీ, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల బీసీ జనగణన, రిజర్వేషన్లు ఇవన్నీ ఇస్తామనేవన్నీ, రైతులకు రైతు భరోసా ఏమైంది, రైతులు ఎట్లా ఉన్నారు, రైతుల స్థితిగతులు ఏంటి, కులవృత్తుల పరిస్థితి ఏంటి, చదువు ఏంటి, విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది లేక, వంట చేసే సిబ్బంది కూడా లేక అన్నం సరిగా పెడతలేరని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. హాస్టళ్లలో అన్నం సరిగా లేదని చెప్పి విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాల్లో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది.
పరిపాలన గాడి తప్పింది. యూనివర్సిటీలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చెప్పే నాథుడే లేడు. మరి కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటారా, టైం స్కేల్ తీసుకుంటారా? ఆ విద్యార్థులు మరి నమ్ముకొని విశ్వవిద్యాలయాలు జాయిన్ అయినరు. ప్రైవేటుగా ధీటుగా విద్యా వ్యవస్థను, యూనివర్సిటీలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన మీరు దృష్టి పెట్టండి. పచ్చ సాధింపులు బంద్ చేయండి. పరిపాలన మీద దృష్టి పెట్టి చూడండి. హాస్పిటల్లో పరిస్థితులు చూడండి. గోళీలు ఉన్నాయా లేదా, ఇంజెక్షన్స్ ఉన్నాయా లేదా, హాస్టల్లో బో సరిగా ఉందా లేదా, టీచర్స్ ఉన్నారా లేదా, సరైన సిబ్బంది ఉందా లేదా, రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, నిరుద్యోగ యువకులకు ఏమా ఇచ్చినాం, అశోక్ నగర్లో అరెస్ట్ చేసి లోపల పెట్టినంత మాత్రమేనా, వాళ్ళ గొంతు నొక్కినంత మాత్రమేనా? కాదు కదా. మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట ఉన్నారు. మరి 6 నెలల్లోనే తిరుగుబాటు వచ్చిందంటే ఏం తప్పుందని సమీక్షించుకోరా? అడిగినా గొంతునే నొక్కేస్తామంటే, ప్రశ్నించే గొంతునే పిసికేస్తామంటే అది ఎంతవరకు సమంజసం? మేము ఉద్యమకారులుగా తెలంగాణ దినదిన అభివృద్ధి చెందుతుందంటే అది ఏ ప్రభుత్వం చేసినా, ఏ పార్టీ చేసినా సంతోషపడవాళ్ళం. మేము కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ వంతల బాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ, కన్న కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి అవుతుంది. సరే, మా చేతిలో అధికారం లేకపోయినా వాళ్ళు బాగు చేస్తున్నారు అంటే తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు సంతోషపడతారు. ఎవరు డెవలప్ చేసినా కానీ తెలంగాణ ఎస్ఎన్ఓలు కానీ, తెలంగాణ నోఎన్ఓలు కానీ ఇలా ఉన్నారు, పనిచేస్తున్నారు అంటే సరే ఇప్పుడు మంచి పని చేస్తున్నా అనుకునే వాళ్ళం మేము. కానీ 10 ఏళ్ళు ఒక స్థాయిలో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కానీ భయప్రాంతులు గురేటట్టు చేయడం అనేది దౌర్జన్యాలు, గ్రామీణ ప్రాంతాల దౌర్జన్యాలు, భయప్రాంతులు గురి చేయడాలు, పేద వర్గాల పట్ల చిన్నచూపు చూడడం, అట్టడుగు వర్గాల పట్ల చిన్నచూపు చూడడం, ఇది మీ పాలసీయా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వమా లేకపోతే పెత్తందారుల ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాం. పేదలకు న్యాయం జరగదా? ఇలాంటివి ఇంకెన్ని సంవత్సరాలు భరించాలా వీళ్ళు? దయచేసి సమీక్షించుకోండి. పునరావృతం కాకుండా చేయాలి. ఒక ఈ అట్టడుగు వర్గాల జాతులకు ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు దళిత మహిళపై జరిగినటువంటి ఇలాంటివి మళ్ళా భవిష్యత్తులో జరగదని చెప్పి వాగ్దానం కూడా, ప్రజలకు ఒక భరోసా కూడా ఇవ్వాలి. డీజీపీ గారు కూడా ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల సమీక్ష చేసి ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్హెచ్ఓ ఏం చేయాలా, వాళ్ళు చేస్తున్న పని ఏంటి ఈరోజు, ఒకసారి మీరు సమీక్షించి అడగండి. మీ దగ్గర ఉన్న నిఘా వ్యవస్థల ద్వారా జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి. వాళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు, ప్రస్తుతము ఏం విధానం నడుస్తుంది, ఒకసారి మీరు సమీక్షించి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మహిళలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.